నీకేం అనిపిస్తుంది? ఆ తోడేలు నన్నే ఎందుకు కరిచింది? బహుశా తోడేలు నిన్ను చంపడానికే వచ్చిందేమో. కాపాడండి, కాపాడండి! నన్నే ఎందుకు? నువ్వు దేన్నైతే ఇబ్బందిగా భావిస్తున్నావో అదొక గొప్ప బాధ్యత. బాబాయ్ చోట నా వల్ల కాదు, పాపం కదా. మామిడి పండు అనుకుని మా అన్న ముడ్డు కొరికిపోయింది. అందరికీ పెద్ద శబ్దాలే వినిపిస్తాయి, నాకు చిన్నవి కూడా వినిపిస్తున్నాయి. సువాసన దుర్వాసన గాను, దుర్వాసన సువాసన గాను మారింది. ఏం చేస్తున్నావు? రూపాలు మార్చే తోడేలు. రూపాలు మార్చుకునేది నాగలే కదా. ఏ అలా రూపాలు మార్చుకోగలిగే లైసెన్స్ నాగుపాములకే ఉందా? బాస్కి మలములో ఒక మనిషి ముఖల ఆనవాలు దొరికాయి. నిన్న రాత్రి ఏం తిన్నావు? ప్రకాష్, ప్రకాష్ తో కలిసి డిన్నర్ చేశాను. తిన్నట్టాడా? అడవుల్లో కాండమయ్యేరా. బస్కి, నువ్వేదో దాస్తున్నావు. నాకేం కాలేదు, చెప్తున్నాను కదా, నాకేం కాలేదు. అది మొదలైపోయింది. ప్రతిరోజు రాత్రి నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నా బాడీలోకి తోడేలు దూరిపోయింది రా తోడేలు. పదురైన కత్తి లాంటి పొడవైన గోళ్ళు, ఇంకా ట్రాక్లా లాంటి పళ్ళు బయటకు వస్తాయి. లిటరలీ నాకు చిన్న చేట అవుతుంది, ముట్టి పగిలి అందులోంచి తోక బయటకు వస్తుంది. దానికి తోడు ఈ కుక్కలు బాబాయ్ బాబాయ్ అంటూ నా వెనకే వస్తున్నాయి. నాకు నయం కాకపోతే రోజుకు ఒకరు బలవుతూ ఉంటారు. ఒక మనిషిని తోడేలు కరిస్తే మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఏం చేయాలి? దిస్ ఈజ్ ఇంపాసిబుల్. అదే అదే, ఆ చెడి వేసుకునే రాత్రంతా చుక్కలు చూపించాడు. కావాలంటే వెనక్కి చూడు, చిరుగుంటుంది. జంగల్ జంగల్.